ఆ పని కాదు. మత ప్రచారం అంటే అది కాదు కాదు కాదు. కులం నీకు ఎలా వస్తుంది? ఆ కులంలో పుట్టి ఆటోమేటిక్గా నువ్వు ఆ కులస్తుడు అవుతావు. తల్లిదండ్రులు నువ్వు ఎన్నుకోవడం లేదు. ఎన్నుకుంటున్నావా? నాకు పలానా తల్లి కావాలో పలానా తండ్రి కావాలో ఎన్నుకుంటున్నావా? లేదు. వాళ్ళ కడుపులో పుడతానే వాళ్ళ తల్లిదండ్రులు నీకు, ఆ కులంలో పుడుతూనే ఆ కులం నీకు వస్తుంది. ఒక తల్లిదండ్రులకు సంతతి పుట్టే ఆ తల్లిదండ్రుల యొక్క ఆస్తి నీకు ఆటోమేటిక్గా హక్కు వస్తుంది. మతం కూడా అంతే. బై బర్త్నే నీ తల్లిదండ్రులు ఏ ఆచారం ఉన్నారో ఆ మతం నీకు ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు బాగా స్టడీ చేసినాక, చదువుకున్నాక, నీ మతం గురించి బాగా తెలిస్తే, పక్క మతాల గురించి కూడా బాగా స్టడీ చేస్తే, అప్పుడు ఇంతకన్నా అది గొప్పది ఉందని నీకు అనిపిస్తే అప్పుడు నువ్వు చూజ్ చేసుకోవచ్చు. కూడా ఇప్పుడు నేను అంటున్నా, ఎవరైతే హిందువులుగా ఉండి క్రిస్టియన్లు అయినారో, ఎవరైతే హిందువులు స్టడీ చేశారా, మిగిలిన మతాలను స్టడీ చేశారా, స్టడీ చేసి అవతల వెళ్ళారా, నూటికి ఒక్కరు కూడా ఆ పని చేయలేదు. బాగా తెలుసు, ఒక్కరు కూడా చేయలేదు ఆ పని. ఏదో కోరుకున్నాం, అది అయింది కాబట్టి పోయినాం. శుద్ధ తప్పు పనికి మన వ్యవహారం ఆ లాజిక్. హాయిగా ఉన్నారు వాళ్ళు, మీకు తెలుసా? మరి అలాంటప్పుడు మరి వారికి కూడా మనలాగా అప్పుడు కష్టాలు వస్తున్నాయి. మనకన్నా ఎక్కువ వారి కష్టాలు ఏ దేవుడు తీసేస్తున్నాడు? వాళ్ళని నమ్మడమే లేదే, ఎవరిని మొక్కడమే లేదే. ఇది అనాగరికత. అట్లని భగవంతుడు అనుగ్రహించడం నేను చెప్పడం లేదు. కేవలం నీ కష్టం ఏదో పోయింది, ఇది నిజంగా దేవుడే తీసేశాడు కాబట్టి నేను ఆ దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి పోయింది, ఆయనే సత్యము కాబట్టి ఆ మాట అని చెప్పాడు నేను వెళ్ళిపోతున్నాను. ఇది పరమ మూర్ఖత్వం, మూర్ఖత్వం, మూర్ఖత్వం. అజ్ఞానం, అజ్ఞానం, అజ్ఞానం. బాగా దేవుడి నుంచి ఒక మాట విడమర్చుతుంది. కష్టం ఎందుకు వస్తుంది? మన సిద్ధాంతం ఏం చెప్తుంది? కర్మ సిద్ధాంతం. మన పాపం ఉంటే అది అనేక రూపంలో కష్టంగా మనకు దుఃఖంగా పరిణమిస్తుంది. అది రోగం కావచ్చు, ఇంకొక ప్రమాదం కావచ్చు, ఇంకొకరు తిట్టడం కావచ్చు, ఇంకొకరు మన ఆస్తిని దోచుకోవడం కావచ్చు, ఏదన్నా కానీ. ఇది భగవంతుని యొక్క పరిపాలన. సృష్టి మొత్తం భగవంతుడు పరిపాలన చేస్తున్నాడు, ప్రభుత్వం కాదు. ఇది బాగ్రహించిన ప్రభుత్వం కాదు, వాస్తవ పరిపాలన భగవంతుడు కొనసాగిస్తున్నాడు ధర్మాన్ని ఆధారంగా. ఇది మన సంస్కృతి చెప్తుంది. మనం అందరం కోరుకోవడం లేదా? ఒక తప్పు చేసిన వాడికి శిక్ష విధించాలి, అతనికి పనిష్మెంట్ ఉండాలి అని చెప్పే దాంట్లో ఎవరైనా వ్యతిరేకిస్తారా ఈ మాటలో? ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా తప్పు చేశాడు, చేయకూడని పని చేశాడు, చాలా అన్యాయం చేశాడు, లేదా ఒక ఆడ మనిషిని చాలా ఇబ్బంది పెట్టాడు, లేదా ఒకరు సొమ్ము దోచుకున్నాడు, ఇవన్నీ మనం చూస్తున్నాం సమాజంలో నేరాలు. అటువంటి వ్యక్తిని మనంతా ఏం కోరుకున్నాం? అతనికి తగిన పనిష్మెంట్ ఇవ్వండి, అతన్ని జైల్లో పెట్టండి, అతనికి శిక్ష వేయండి, లేదా అపరాధం వేయండి అని మనం అంటున్నామా లేదా కోరుకుంటున్నామా లేదా? అది కోరుకోవడము సమంజసం, సత్యం, అది కామన్ సెన్స్. ఎవరైనా అది కోరుకుంటారు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఉండాలని. మరి ప్రభుత్వం శిక్షించగలుగుతుందా? ఏర్పాటు చేసుకున్నాం కానీ అది అంత చక్కగా నడచడం లేదు. వీలు కూడా కాదు, వీలు కూడా కాదు పూర్తిగా. ఎందుకంటే ఎన్ని నేరాల్లో మనము ఫిర్యాదు చేయగలుగుతాం? ఫిర్యాదు చేసిన ఎన్ని నేరాల్లో యాక్షన్ తీసుకుంటారు? యాక్షన్ తీసుకున్న ఎన్ని నేరాల్లో కోర్టు శిక్ష పడుతుంది? పోనీ శిక్ష పడిన తర్వాత అతనికి ఆయుష్ ఉంటుందా శిక్ష అనుభవించడానికి? నో గ్యారంటీ. మరి అలాంటప్పుడు చేసిన తప్ప ఎలా శిక్ష అనుభవింపజేయాలి? ఈ పని భగవంతుడు చూస్తున్నాడు, శాస్త్రం చెబుతుంది. చేసిన ప్రతి కర్మకి పాపము కానీ పుణ్యం కానీ అతని అకౌంట్కి ఆటోమేటిక్గా జమ అవుతుంది. దాన్ని బట్టి అతనికి ముందు ముందు దుఃఖాలు కష్టాలు వస్తాయి. అలాగే చేసిన పని మంచి అయితే పుణ్యం ద్వారా సుఖం వస్తుంది. ఇది మన యొక్క సంస్కృతి, మన శాస్త్రాలు చెబుతున్నటువంటి మాట, సత్యం, పెద్దలు అంగీకరించిన మాట, లోకమంతా తెలిసిన వాళ్ళు ఒప్పుకుంటున్న మాట. ఈ ప్రకారంగా శిక్ష నడుస్తుంది, ఈ ప్రకారంగా భగవంతుడు నడిపిస్తున్నాడు, ఈ ప్రకారంగా చేసిన వారి యొక్క కర్మను బట్టి పుణ్యం ద్వారా సుఖం కానీ పాపం ద్వారా దుఃఖాన్ని కానీ భగవంతుడు అనుభవింపజేస్తున్నాడు. ఇది తప్ప? ఇది అన్యాయమా? నీకు రోగం వస్తే అది తప్ప? భగవంతుడు లేడంటావా? నీ రోగం పోకపోతే భగవంతుడు తప్పు అంటావా? నీకు ఏమి జ్ఞానం ఉంది అనుకుంటాను నేను? నీకు ఏమి హిందూ ధర్మం తెలుసు? ఒక కష్టాన్ని అనుభవిస్తే అది గుణపాఠం. మనకు భగవంతుడు ఇవన్నీ తెలియక పెట్టలేదు.
ఆకలి అంటే ఎలా ఉంటుందో అది నువ్వు అనుభవించినప్పుడు నీకు తెలుస్తుంది, అప్పుడు నీ బుద్ధికి తోస్తుంది ఆకలి ఉన్న వాడికి ఒక ముద్ద పెట్టాలని. రోగం అంటే ఎలా ఉంటుందో నువ్వు అనుభవింపజేస్తే నీకు ఆ రోగం ఉన్న వాడికి ఎలా సహాయం చేయాలో నీ బుద్ధికి తోస్తుంది. అలాంటప్పుడు కష్టం అనేది మనకు నష్టమా? కష్టం అనేది నీకు గుణాన్ని పెంచుతుంది, నీ హృదయాన్ని విశాలం చేస్తుంది, నీ బుద్ధిని పరిపక్వత చేస్తుంది కష్టం అనేది. మరి అలాంటప్పుడు కష్టం వల్ల ఇంత లాభం ఉన్నప్పుడు ఇక సుఖం గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది మన శాస్త్రాలు ఇస్తున్నటువంటి అవగాహన, గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఇందాక మనం అనుకున్నటువంటి నా కష్టం పోలేదండి, పోలేరమ్మకు మొక్కున్నాను, సుంకులమ్మకు మొక్కున్నాను, వెంకటేశ్వరకు మొక్కున్నాను, శివునికి మొక్కున్నాను, పోలేదు, ఏసుక్రీస్తు మొక్కి నాకు పోయింది, సిగ్గుగా లేదు ఈ మాట చెప్పుకోవడానికి మనం సమాజంలో. భగవంతుడు సర్వత్రా ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని చెప్తుంటే ఈ భగవంతుడు మొక్కుంటే పోలేదు, ఆ భగవంతుడు మొక్కు పోయింది, ఇది అనాలోచిత పని, ఇది సమతమైంది కాదు, లాజిక్ లేదు, ఇంత రీజనింగ్ లేదు. ఇప్పుడు నేను అంటాను, కాన్వెంట్ నుంచి ఒక వ్యక్తి పీజీ వరకు చదువుతున్నాడు, ఆ తర్వాత ఉద్యోగం వచ్చింది, పీజీ అయినాకు ఉద్యోగం వచ్చింది, అప్పుడు పీజీలో చెప్పిన లెక్చరర్ అన్నా నీకు ఇంపార్టెంట్, ఆయన వల్ల నీకు ఉద్యోగం వచ్చిందా? కాన్వెంట్లో ఏ విషయం నేర్పించిన గురువు ముఖ్యం కాదా? అది నేర్పించినటువంటి టీచర్ ముఖ్యం కాదా? మరి నీకు నిజంగా జ్ఞానం ఉందా? నువ్వు స్మరిస్తున్నావా? పీజీలో నాకు చెప్పిన ఐవర్ వల్ల ఉద్యోగం వచ్చింది, లేదా ఆ కోచింగ్లో చెప్పిన సార్ వల్ల ఉద్యోగం వచ్చింది అన్నావే, అంతవరకు నేను తీసుకొని వచ్చినటువంటి గురువులు కూడా ఆధారం కాదా, ముఖ్యం కాదా? మరి ఇప్పుడు నేను అంటున్నాను, నువ్వు మొదటి రోజు పోలగ్రమ దగ్గరికి పోయినావు, ఏదో కొంత వ్రతం చేసావు, 4 రోజులు చేసావు, తర్వాత వెంకటేశ్వరం దగ్గరికి పోయినావు, ఇంకో గుడి చుట్టావు, ఇంకోటి ఏదో చేసావు, నెల అయింది, 31వ రోజు ఏది లేదని అతను ఏదో ఒక మాట చెప్తే ఏసు క్రీస్తు రెండు మాటలు పెట్టి అప్పుడు పోయింది, ఆయన నిజమే సత్వనేస్తున్నాం. ఎంతటి అజ్ఞానం ఇది, మూఢత్వం ఇది, తెలుసుకోండి. దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు వాళ్ళు, దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు, ఈ యొక్క మూఢత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి, పోతుంది, అప్పుడు మనం ఏమంటాం, ఇంకా మా దేవుని ముక్కు నాకు నీకు పోయింది కాబట్టి ఇంకా పర్మనెంట్ మా దేవునికి వచ్చేసి వాళ్ళు. ఇది జరుగుతున్నటువంటి మోసం, చీటి. ఓకే.